हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स आरआरसी ग्रूप डी एग्जाम एवरेवरैते रासारो वारंता रीफंड कोसम मी योक्क बैंक डीटेल्स नी अपडेट चेसुकोवाल्सि उंटुंदन्नमाट अयिते चूडंडि फ्रेंड्स इक्कड चाला मंदिकि ओक डौट उंटुंदि पास अयिन वाळ्ळकि मात्रमे रीफंड वस्तुंदा लेदंटे फेल अयिन वाळ्ळकि कूडा वस्तुंदा अनेदि अयिते पास फेल तो संबंधं लेदंडि एवरैना कानी ओकेना जस्ट मीरु एग्जाम कि अटेंड अयिते चालू ఎవరికైనా కానీ రీఫండ్ అయితే వస్తుందన్నమాట. ఎగ్జామ్కి అయితే ఖచ్చితంగా అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, మనము బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి వీళ్ళు టైం ఇచ్చారనమాట. 14th ఏప్రిల్ ఈరోజు, ఓకేనా, ఈరోజు 10 o'clockకి ఓపెన్ అవుతుందన్నమాట. ఓకేనా, ఆ సైట్ అనేది ఈరోజు 14th ఏప్రిల్ to 13th ఏప్రిల్, ఓకే, ఈ మంత్ ఎండింగ్ వరకు ఉందన్నమాట. ఈ మధ్యలో మీరు బ్యాంక్ డీటెయిల్స్ని లైక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అప్డేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే చూడండి, మనకి ఈ నోటిఫికేషన్ 2019లో వచ్చిందన్నమాట. అయితే మనకి ఎగ్జామ్ అయితే రీసెంట్గా లాస్ట్ ఇయర్లో జరిగింది, కానీ 2019 నోటిఫికేషన్ దగ్గరలో నియర్లీ చూసుకుంటే 4 ఇయర్స్ అయిపోతుంది, ఓకేనా. కాబట్టి కొన్ని ఐఎఫ్ఎస్సి కోడ్లు కొన్ని మారి ఉంటాయి కదా, బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్ చేంజెస్ ఉంటాయి కదా, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారడం అనేది జరుగుతాయి కదా. సో దట్ వీళ్ళైతే అప్డేట్ చేసుకోవడానికి మనకి టైం ఇచ్చారనమాట, ఓకేనా. ఐఎఫ్ఎస్సి కోడ్లో మ్యాక్సిమం చేంజ్ అవుతాయి అనమాట. మీరైతే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది ఆ చేంజ్ అయిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఏదైతే ఉందో అది కొత్తగా ఇప్పుడు అప్డేట్ చేయవలసి ఉంటుందన్నమాట, ఓకేనా. అదన్నమాట ఎవరు చూడండి, ఇంపార్టెంట్ అంటే చూడండి, ఎవరిది వాళ్ళు ఓన్ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. సపోజ్ మీ ఇంట్లో ఒక 2 మెంబర్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, వేరు వేరు అకౌంట్లు ఇవ్వాలి, ఇద్దరిది కూడా ఒకే అకౌంట్ ఇస్తారంటే అవ్వదు, ఓకేనా. ఎవరిది వాళ్ళే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఓన్ అకౌంట్స్ ఇవ్వాలన్నమాట, ఓకేనా. అదన్నమాట టైం ఇచ్చారనమాట, 10 o'clock అనేది ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, లింక్ ఫర్ అప్డేషన్ ఆఫ్ బ్యాంక్ డీటెయిల్స్, దిస్ లింక్ విల్ బి యాక్టివ్ ఫ్రమ్ 14th 4 2023 10 a.m. ఓకేనా. 10 a.m. అయితే మనకి ఓపెన్ అవుతుంది, 15 అయిపోయింది, ఓకేనా. లింక్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను చేసి చూపిస్తాను చూడండి, దీనికోసం అయితే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసాక సర్చ్ బార్లో ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఓకే, సికింద్రాబాద్ అని టైప్ చేసి సర్చ్ చేయండి, ఓకేనా. ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేయండి, జూమ్ చేసుకోండి, ఇది కట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా 13th 4 2023, ఓకే, ఆర్ఆర్సి. ఇక్కడ రీఫండ్ కనిపిస్తుందా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగా మనకి ఇక్కడ చూడండి, ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఒక ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు, లింక్ ఫర్ అప్డేషన్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, దిస్ లింక్ విల్ బీ యాక్టివ్ ఫ్రమ్ 14th 4, ఈరోజు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది, 10 a.m. అయిపోయింది, ఓకేనా. ఓకేనా, ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇన్ కేసు మీకు తెలియదు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఫర్గెట్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి పైన ఉందన్నమాట, ఓకేనా. దానిపైన క్లిక్ చేస్తే మీరు తెలుస్తుంది, ఓకేనా. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను, ఓకేనా, చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సెక్యూరిటీ కోడ్ అనేది ఎంటర్ చేయండి, ఓకే. ఎంటర్ చేసాక సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ పైన క్లిక్ చేయండి, ఓకేనా. క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ వచ్చేసి బ్యాంక్ డీటెయిల్స్ ఫామ్ అని చెప్పేసి అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబరు, మన నేము, డేట్ ఆఫ్ బర్త్, మన క్యాస్ట్, మనం అప్పుడు ఎగ్జామ్కి అప్పుడు ఎంత పే చేసామన్నది కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. 500 rupees అయితే నేను పే చేయడం జరిగింది అనమాట. ఇక్కడ రీఫండబుల్ అమౌంట్ వచ్చేసి చూడండి 400 rupees అని వచ్చింది అనమాట. 400 rupees మనకి రీఫండ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఫ్రమ్ దిస్ అమౌంట్ బ్యాంక్ ఛార్జెస్ విల్ బి డిడక్టెడ్, ఓకే. ఇందులోనే మనకి బ్యాంక్ ఛార్జెస్ కూడా డిడక్ట్ అవుతాయి అనమాట, ఓకే. ఈ 400 rupees వాళ్ళైతే మనకి 400 rupees అనేది రిఫండ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ డిఫాల్ట్ వచ్చేసింది, అలాగే ఫోన్ నెంబర్ కూడా వచ్చేసింది అనమాట. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి మనం అకౌంట్ హోల్డర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ బాక్స్లో అకౌంట్ హోల్డర్ నేము, ఓకేనా. ఓకే, నెక్స్ట్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్, నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది బ్యాంక్, బ్యాంక్ నేమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలా, ఓకేనా. ఏదైతే అది హెచ్డిఎఫ్సి అయితే హెచ్డిఎఫ్సి, ఏదైతే అది, ఓకేనా. ఓకే, ఫస్ట్ ఇలా ఎంటర్ చేసాక మొత్తం క్లియర్గా ఉన్నాయో చూసుకోండి డీటెయిల్స్, ఓకేనా. ఒకసారి వెరిఫై చేసుకోండి, రీవెరిఫై చేసుకున్నాక ఐ కన్ఫర్మ్ దట్ అబౌ బ్యాంక్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. కింది ఈ బాక్స్లో టిక్ మార్క్ ఇవ్వండి, టిక్ మార్క్ ఇచ్చాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి, అంతే, ఏం లేదు, ఓకేనా. ఇక్కడ చూడొచ్చు మళ్ళీ కన్ఫర్మ్ అవుతుంది అనమాట, కన్ఫర్మ్ బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చేసి చూడండి. మళ్ళీ మన రిజిస్ట్రేషన్ నెంబర్, ఫుల్ నేమ్, కమ్యూనిటీ, ఓకేనా, ఫీ, ఎగ్జామ్ ఫీ మనం ఎంత పే చేసామన్నది, ఎగ్జామ్ ఫీ, ఆధార్ నెంబర్, రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్, అకౌంట్ ఆర్డర్, మనం ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు అప్డేట్ చేసింది, ఇప్పుడు ఎంటర్ చేసింది కూడా ఇక్కడ షో చేస్తుంది అనమాట. బిఫోర్ కన్ఫర్మింగ్ వెరిఫై ది బ్యాంక్ డీటెయిల్స్ అండ్ క్లిక్ ఆన్ కన్ఫర్మ్ ఆర్ ఎల్స్ క్లిక్ ఆన్ ఎడిట్ టు చేంజ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ఓకేనా, ఇన్ కేసు మీరు ఏదైనా ఎడిట్ చేయాలనుకుంటే కనుక ఎడిట్ పని క్లిక్ చేసి మరి ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. అంతా ఓకే అనుకుంటే కనుక కన్ఫర్మ్ చేసేసేయండి, ఓకేనా. ఇక్కడ చూడండి మనం అప్డేట్ అయిపోయింది, ఇక్కడ ప్రింట్ కావాలంటే మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఇక్కడ చూడండి ప్రింట్ అని ఆప్షన్ ఉంటుంది అనమాట, ఓకేనా. అదనమాట మనకు అవసరం లేదంటే జస్ట్ మీరు ఇలా స్క్రీన్ షాట్ చేసైనా పెట్టుకోవచ్చు, ఓకేనా. అదన్నమాట
మన పని అయితే అయిపోయింది. తర్వాత నెక్స్ట్ వాళ్ళు వెరిఫై చేశాక మనకైతే క్రెడిట్ చేస్తారనమాట. మనకి ఎగ్జామ్ ఫీ అనేది మనకి రిఫండ్ అనేది క్రెడిట్ చేస్తారు బ్యాంక్ అకౌంట్కి. ఓకేనా? అయితే అందరూ కూడా చేసుకోండి. ఓకేనా? ఐఎఫ్ఎస్సీ కోడ్ మారిన వాళ్ళు కాదు, మారిన వాళ్ళు కూడా ఓకేనా అందరూ కూడా అప్డేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.